చిల్డ్రన్స్ మనం ఇంతకుముందు తరగతిలో మీ యొక్క సిడబ్ల్యూ బుక్లో కఠిన పదాలు రాసుకున్నాం కదా ఈరోజు చూడండి అన్న ఈరోజు పేజీ నెంబర్ 17 పేజీ నెంబర్ 17లో సెకండ్ బిట్ చూడండి చదవండి చూడండి అన్న అక్కడ ఏముంది చదవండి మనం మొదట చదువుదాం ఓకేనా చూడండి ఫస్ట్ ఆ గేయంలో కింది వాక్యాలు ఎక్కడ ఉన్నావో చూపండి వాటి కింద గీత గీయండి చూడండినా మొదట ఎన్ని వాక్యాలు ఉన్నాయి తక్కది 1, 2, 3 కదా మరి ఏం వాక్యాలు ఉన్నాయో చూద్దాం తకదినతో చప్పుడు చేసే తబలా తాళం వేసే తబలా చూడండి ఇక్కడ మొదటి తకదినతో ఈ వాక్యం ఈ యొక్క గేయంలో ఎక్కడ ఉందో మనం వెతికి ఆ వాక్యం కింద గీత గీయాలి ఓకేనా మొదటి లైన్లో ఉంది చూడండి తకదినతో ఓకేనా చూడండి ఇక్కడ రెండవది చప్పుడు చేసే తబలా ఎక్కడుంది గేయంలో చూడండి మొదటి అక్షరం చా చా ఇక్కడ ఉంది ఇక్కడ వెరీ గుడ్ చూడండి ఇక్కడ చప్పుడు చేసే తబలా ఓకేనా చూడండి ఇక్కడ మూడవ వాక్యం తాళం వేసే తబలా ఎక్కడ ఉంది తాళం వేసే తబలా కదనన్న చూడండి ఇక్కడ మనం మూడు వాక్యాలు ఇక్కడ చదువుకున్నాం ఆ మూడు వాక్యాలు గేయంలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ఆ వాక్యాల కింద గీత గీసాం కదనన్న చూడండి ఇక్కడ సెకండ్ ఆ గేయంలో తబలా పదాన్ని గుర్తించి 0 చుట్టండి ఓకేనా చూడండి ఇక్కడ మన గేయం కదా ఈ గేయంలో ఎక్కడైతే తబలా ఉన్నదో ఆ తబల కింద తబలను పదాన్ని మనం గుర్తించి దానికి సర్కిల్ 0 చుట్టాలి ఒక చూడండి ఇక్కడ తబల ఎక్కడుంది ఇక్కడ ఉంది కదా చూడండి ఇక్కడ 0 చుట్టాను మన ఇంకెక్కడుంది తరికిటతో తాళం వేసి తబల ఇక్కడ తబల ఉంది కదా దానికి 0 చుట్టండి ఓకేనా చూడండి ఢమ్ ఢమ్ అంటూ దరువులు వేసే తబల ఇక్కడ ఉంది కాబట్టి ఆ పదానికి 0 చుట్టండి ఓకేనా ఆటకు తబల 0 చుట్టండి ఓకే వెరీ గుడ్ ఇక్కడ పాటకు తబల ఉంది కదా అక్కడ సర్కిల్ చుట్టేయండి ఓకేనా చూడండి ఇక్కడ దేవుని గుడిలో భజనకు తబల ఎక్కడ ఉంది ఇక్కడ ఆ పదానికి 0 చుట్టాను ఓకేనా తకదినతో చప్పుడు చేసి తబల గేయంలో తబల ఎక్కడైతే ఉందో ఆ పదాన్ని గుర్తించి 0 చుట్టాను ఓకేనా మీరు కూడా అలా 0 చుట్టండి చూడండి ఇక్కడ మూడో బిట్టు కింది వాక్యాల్లో తబల పదాన్ని గుర్తించి గీత గీయండి చూడండి వాక్యాలు ఉన్నాయి కదా ఆ వాక్యాలలో తబల అనే పదం ఎక్కడుందో దాని కింద గీత గీయాలంట చూడండి ఇక్కడ మొదటిది బాబు తబలతో వచ్చిండు ఇక్కడ తబల ఉంది కదా గీత గీయండి ఓకేనా బాబు తబల వాయించిండు చూడండి మూడవది తబల ఢమ్ ఢమ్ అని మోగింది తబల ఓకేనా మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లో అలా గీత గీయండి ఓకేనా చూడండి ఇంకా ఇది కింది బొమ్మను చూడండి పదాన్ని గుర్తించండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి చూడండి మొదట మనం బొమ్మను చూస్తున్నాం బొమ్మ ఏంటి తబల ఓకేనా మరి పదం ఏంటి అక్కడ తబల త బ ల మరి అక్షరాలను చదవండి త బ ల 1వ అక్షరం త 2వ అక్షరం బ 3వ అక్షరం ల 3 అక్షరాలు కలిస్తే అక్కడ తబల అవుతుంది ఓకేనా చూడండి ఇక్కడ ఊబిట్ కింది గల్లలో ఉన్న అక్షరాలు చెప్పండి ఇక్కడ అక్షరాలు ఉన్నాయి కదా ఆ అక్షరాల కింద నెంబర్స్ కూడా ఉన్నాయి కదా చూడండి మొదటి అక్షరం త 2వ అక్షరం బ 3వ అక్షరం ల 3 అక్షరాలు కలిస్తే ఒక పదం అనేది ఏర్పడింది మరి ఏంటి ఆ పదం తబల ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి కదా వాటిని మనం ఏంటో చదువుదాం అది మొదట 1వ అక్షరం ఏమిటి మొదటి అక్షరం ఏంటి ఇక్కడ రాయండి ఓకే వెరీ గుడ్ త
మరి రెండవ అక్షరం చూడండి, రెండవ అక్షరం బా. ఓకేనానా? చూడండి ఇక్కడ మూడవ అక్షరం, మూడవ అక్షరం లా. ఓకేనా? చూడండి ఇక్కడ ఒకటవ అక్షరం తా, రెండవ అక్షరం బా, మూడవ అక్షరం లా. ఈ యొక్క అక్షరాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఒకటి రెండు మూడు ఉన్నాయి కదా, అవే ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకటవ అక్షరం మూడవ అక్షరాలు కలిపి చదవండి. చదవండి నాన్న ఇప్పుడు. ఒకటవ అక్షరం తా, మూడవ అక్షరం లా, రెండు కలిపి చదవండి తల. ఓకేనా? మనం ఇక్కడ రాద్దామా మరి? వెరీ గుడ్. రాయండి ఇక్కడ త లా తల. చూడండి ఇక్కడ మూడవ అక్షరం ఒకటవ అక్షరం కలిపి చదవండి. చదవండి నాన్న మూడవ అక్షరం లా. ఇక్కడ రాద్దామా నాన్న? ఓకే రాద్దాం. వెరీ గుడ్. లా ఒకటవ అక్షరం తా, ఏమవుతుంది ఇక్కడ లతా. ఓకేనా నాన్న? చూడండి ఇక్కడ ఒకటి మూడు అక్షరాలు తల అయితే మూడు ఒకటి అక్షరాలు లతా అయింది. ఓకేనా? చూడండి ఇక్కడ ఒకటి మూడు, ఒకటి మూడు అక్షరాలు కలిపి చదవండి. ఒకటి మూడు అక్షరం తల తల. ఓకేనా? చూడండి మూడు రెండు, మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి. మూడవ అక్షరం లా, రెండవ అక్షరం బా, అయితే మళ్ళీ మూడవ అక్షరం లా, రెండవ అక్షరం బా, లబా లబా. ఓకేనా? చూడండి ఇక్కడ మనం పదం నేర్చుకున్నాం కదా, బిడ్డు మీకు అర్థమైంది అనుకుంటాను. గల్లెలో ఉన్న అక్షరాలు చెప్పండి, చెప్పాలి. ఓకేనా? ఒకటవ అక్షరం తా, రెండవ అక్షరం బహ, మూడవ అక్షరం లా, తబలా. ఒకటవ అక్షరం తా, రెండవ అక్షరం బా, మూడవ అక్షరం లా, ఒకటి మూడు అక్షరాలు తలా, మూడు ఒకటి అక్షరాలు లతా. ఒకటి మూడు, ఒకటి మూడు అక్షరాలు తల తల. ఓకేనా? మూడు రెండు, మూడు రెండు అక్షరాలు లబ లబా. ఓకేనా? ఇప్పుడు ఎవరికి మీ యొక్క టెక్స్ట్ బుక్ ఎవరికి రాసి ఉండండి. తర్వాత తరగతిలో ఊ బిట్ ఏ బిట్ బిట్ నేను తర్వాత తరగతిలో మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్. చదువుతూ రాయండి.